రెండు సార్లు చాంపియన్ గా నిలిచిన వెస్టిండీస్ ఈసారి టి ట్వంటీ వరల్డ్ కప్ లో దారుణమైన ప్రదర్శన కనబరిచింది ఈ మెగా ఈవెంట్ తొలి రౌండ్లోనే విండీస్ ఇంటి ముఖం పట్టింది ఐర్లాండ్ స్కాట్లాండ్ వంటి పసికూనలపై కూడా విండీస్ తమ ప్రతాపం చూపించలేకపోయింది టీ ట్వంటీ ప్రపంచ కప్ లో తమ జట్టు ప్రదర్శనపై పూర్తి స్థాయి సమీక్ష జరుపుతామని ఇప్పటికే విండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రిక్కిష్ క్యారెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో విండీస్ జట్టు హెడ్ కోచ్ ఫిల్ సీమన్స్ తన హెడ్ కోచ్ పదవికి మంగళవారం రాజీనామా చేశాడు ప్రపంచ కప్ లో తమ జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచిందని ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సిమన్స్ పేర్కొన్నాడు మరోవైపు వెస్టిండీస్ వైట్ బాల్ కెప్టెన్ నికోలస్ పూరన్ కూడా తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది పూరన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక కరేబియన్ జట్టు ద్వైపాక్షిక సిరీసులలో కూడా ఘోరంగా పరాజయం చవిచూసింది విధంగా కెప్టెన్సీ పరంగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో కూడా పూరన్ దారుణంగా విఫలమయ్యాడు ఈ క్రమంలో పూరన్ స్థానంలో వైస్ కెప్టెన్ గా ఉన్న రావు మోన్ పావేల్ కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని విండీస్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం ఈ ఏడాది కిరణ్ పోలార్డ్ అంతా జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో పూరన్ విండీస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు రోజు దారుణమైన ప్రదర్శనతో పీకల్లోతో కూరుకుపోయింది ఈ సందర్భంగానే వెస్టిండీస్ సూపర్ టూ కు వెళ్లకుండానే ఇంటి దారి పట్టింది